1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి రైలు ముంబై నుంచి తానే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పైభాగంలో ఎల్లో వైట్ గ్రీన్ గీతలు గీస్తున్నారు. మనందరం రైళ్లు ఎక్కుతున్నాం దిగుతున్నాం, కానీ ఆ గీతలు ఎందుకో, వాటిని ఎందుకు గీస్తారో తెలియదు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. మన దేశంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. 1951లో భారతీయ రైల్వే వ్యవస్థను జాతీయం చేశారు. ఇండియన్ రైల్వేస్ ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్, ప్రపంచంలో రెండో అతిపెద్దది. రైళ్లలో ప్రతి అంశానికి, ప్రతి సైన్ బోర్డుకు, ప్రతి వస్తువుకు ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. ప్రయాణికులకు ఇలాంటి ఆలోచించే తీరిక ఉండదు. ఎవరి బిజీలో వారు ఉంటారు. అయితే కొన్ని విషయాలు తెలుసుకుంటే ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతుంది. రైళ్ల కోచ్లకు ఉండే గ్రీన్, ఎల్లో, వైట్ గీతలు అలాంటివి, వాటికి ప్రత్యేక గుర్తు ఉంది. ఇండియాలో ఎక్స్ప్రెస్ హైస్పీడ్ రైళ్లకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ రైళ్లకు ఉండే విండోస్లపై కనిపించే వైట్ లైన్ అర్థం. ఆ కోచ్లు రిజర్వ్ కాని కోచ్లు అని అర్థం. అందువల్ల ఆ కోచ్లలో ప్రయాణికులు ఎవరైనా కూర్చోవచ్చు. పసుపు రంగు గీతలు ఉంటే అది ప్రత్యేకమైన కోచ్ అని అర్థం. దాన్ని దివ్యాంగులు, అనారోగ్యంతో ఉండేవారి కోసం కేటాయించారని అర్థం. అదేవిధంగా గ్రీన్, బ్లాక్ లైన్స్ కనుక ఉంటే ఆ కోచ్లు ప్రత్యేకంగా మహిళల కోసం అని అర్థం. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు కోచ్ ఎక్కడం ముందే అది ఏ కోచో తెలుసుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వేస్ ఈ గీతల విధానం తెచ్చింది. కానీ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందువల్ల చాలామంది వాటిని పట్టించుకోకుండానే ప్రయాణిస్తున్నారు.